మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో హనుమవకడు ఆంజనేయుడు రుద్రవీర్య సంభువుడు ఈశ్వరాంశ సంభూతుడు విష్ణువంశతో పుట్టిన రామచంద్రుని భక్తిగా సేవించాడు వారి ఆరాధన అన్ని విధాల శ్రేయోదాయకం గమనిస్తే విష్ణు ఆలయంలో ఆంజనేయస్వామి వారు ఉంటారు శివాలయంలో కూడా ఆంజనేయ వారు ఉంటారు అసలు ప్రతి గ్రామంలో కూడా మర్రి చెట్టు రావి చెట్టు వేప చెట్టు కింద ఆంజనేయస్వామి వారి ఆలయాలు ఉంటాయి ఈ దేశంలోనే ఆంజనేయ స్వామి వారి ఆలయం లేని ఊరు అనేదే లేదు ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే మనలో ఒక ధైర్యం ఏర్పడుతుంది భయపడే పిల్లలు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే వారిలోని భయం పోతుంది హనుమంతుడికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం మంగళవారం రోజు ఎవరైతే గుర్తు పెట్టుకుని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు సాయంత్రం ఐదు సార్లు ఈ శ్లోకాన్ని చదువుతారో వారికి ఉండే అనారోగ్య సమస్యలు భయాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి హనుమ యొక్క అండదండలు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ శ్లోకం ఏమిటో తెలుసుకునే ముందు ఆంజనేయ మహత్యంలోని చిన్న కథను ఇప్పుడు మనం విందాం పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు దానికే కాశీ అని పేరు సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు అతని పాలనలో ప్రజలు సుఖంగా రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతోంది యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి చూశావా మహర్షి వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే గాని విశ్వామిత్రాది అనలేదు గమనించావా అని పుల్ల వేశాడు ఇంకేముంది అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు రామ కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు అతడు నీ భక్తుడే అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు ధర్మ రక్షణ తన కర్తవ్యం అని అనుకున్నాడు వెంటనే ధనస్సును చేతిలోనికి తీసుకుని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు తన ప్రభుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు శరణు వేడాడు ఆమె మాతృహృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పాడు రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి రామ నీ నామం జపించే వారిని ఎవ్వరినీ కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు నీవు జ్ఞాపకం ఉందా అని అడిగాడు దానికి రాముడు నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యాపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరుకున్నారు అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని విడవమని సలహా ఇచ్చారు ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు దానికి మారుతి రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుణ్ణి నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తూ ఉన్నాను యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు ఆ తర్వాత అతిని సంహరించు అని విన్న వించి బిగ్గరగా రామా రామా అని రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు యుద్ధ సన్నధుడయ్యాడు రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రామును అమ్ముల పొదిలోనికి చేరుకొని పోతూ ఉన్నాయి లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదిలోకే చేరిపోతూ ఉన్నాయి ఇంతలో సూర్యాస్తమం అయ్యింది శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు రామ వీరిద్దరూ నీ భక్తులు నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు అప్పుడు నారద మహర్షి శ్రీరామ చంద్రునితో శ్రీరామ నువ్వు గొప్ప నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామే శరణ్యం శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ నామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు రామ నామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు సూ సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామనామం మారు మ్రోగుతూనే ఉండాలి అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని తరింప చేస్తోంది ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికే ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు యయాతిని ఆదరించు నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజన నందుడనేటటువంటి శ్రీ ఆంజనేయుడిని మన్నించు హనుమాయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు దాంతో కలహం ముగిసింది అందరూ సంతోషించారు హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు అందరూ కూడా శ్రీరాముడికి జై శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు ఇక వీడియోలోకి వస్తే మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కొండంత ధైర్యం వస్తుంది స్థిరమైన బుద్ధిని ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన పొందగలుగుతాము మంగళవారం చేసే హనుమ ఆరాధన వలన గ్రహ దోషాలు పోతాయి మంగళవారం రోజు పదకొండు తమలపాకులను హనుమ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి అలాగే ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి ఇలా ఈ రెండు పనులు చేస్తే చాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈతి బాధలు దూరమవుతాయి ఇకపోతే అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడేవారు భూత ప్రేత పిశాచ బాధలతో భయపడేవారు మంగళవారం పూట హనుమంతుణ్ణి పూజించి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మి శ్రద్ధ పుత్రాసుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం కపినాథ నమోస్తుతే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించి వీలైతే ఆలయంలో వడమాలను సమర్పించి ఈ శ్లోకాన్ని మూడు పూటలా కూడా ఐదు సార్లు జపిస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఇక మీరు కూడా మంగళవారం రోజు ఈ మంత్రాన్ని పఠించి హనుమ అనుగ్రహాన్ని పొంది సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు